ధాన్యం ప్రజా పంపిణీ వ్యవస్థపై మంత్రి నాదెండ్ల సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పరిస్థితులను మంత్రికి కలెక్టర్ వివరించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కౌలు రైతుల సంఖ్య తగ్గిందంటూ మంత్రి నాదెండ్ల అధికారులను ప్రశ్నించారు. అధికారులు వారిని గుర్తించడం లేదంటూ శృతిమెత్తగా హెచ్చరించారు. రైతులకు ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందంటూ అధికారులకు సూచించారు. మిల్లెట్స్ పండించేందుకు రైతులను ప్రోత్సహించాలంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ కోరారు. ఈ సమీక్షా సమావేశానికి ఎమ్మెల్యేలు పంతం నానాజీ, వనమాడి కొండబాబు, సత్యప్రభ, సివిల్ సప్లైస్ ఎండి వీరపాండ్యన్ తదితరులు హాజరయ్యారు. కాకినాడ జిల్లాలో ధాన్యం ప్రజా పంపిణీ వ్యవస్థపై మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పరిస్థితులను కలెక్టర్ మంత్రి నాదెండ్లకు వివరించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కౌలు రైతుల సంఖ్య తగ్గిందంటూ మంత్రి నాదెండ్ల అధికారులను ప్రశ్నించారు. అధికారులు వారిని గుర్తించడం లేదంటూ శృతిమెత్తగా హెచ్చరించారు. రైతులకు ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందంటూ అధికారులకు సూచించారు. మిల్లెట్స్ పండించేందుకు రైతులను ప్రోత్సహించాలంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ కోరారు. ఈ సమీక్షా సమావేశానికి ఎమ్మెల్యేలు పంతం నానాజీ, వనమాడి కొండబాబు, సత్యప్రభ, సివిల్ సప్లైస్ ఎండి వీరపాండ్యన్ తదితరులు హాజరయ్యారు. పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, నాదెండ్ల మనోహర్ అధికారులతో సమావేశమైనట్లుగా తెలుస్తోంది. ఏ అంశాల గురించి ప్రధానంగా చర్చించారు? అలాగే కౌలు రైతుల సంఖ్య తగ్గడం పట్ల కూడా ఆయన కొంత అధికారులకు కొంత శృతిమెత్తగా వారిని హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఎస్ నందు, మొత్తం మీద ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించినటువంటి ప్రభుత్వ పరిపాలన అంశాలపై, ముఖ్యంగా కూడా పౌర సరఫరాల శాఖకు సంబంధించిన అంశాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడలో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కాకినాడ జిల్లాలో ఏదైతే జిల్లా కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయంలో ఉన్నటువంటి సమావేశ మందిరంలో ఇంకా యొక్క సమావేశం కొనసాగుతోంది. ముఖ్యంగా కూడా సివిల్ సప్లైస్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో కానీ పౌర పంపిణీ వ్యవస్థతో పాటుగా ధాన్యం కొనుగోలు, అదేవిధంగా కూడా ఏదైతే పంచదార, బియ్యం, పామ్ ఆయిల్ కొనుగోలుకు సంబంధించిన అంశాలు అనేక అవకతవకలు గుర్తించినటువంటి నాదెండ్ల మనోహర్, ముఖ్యంగా కూడా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే పీడిఎస్ రైస్ ఉంటుందో ఆ పీడిఎస్ రైస్ వివిధ జిల్లాల నుంచి సేకరించిన సరుకు లారీల ద్వారా, రోడ్డు మార్గం ద్వారా కాకినాడ చేరుకుని కాకినాడలో కొన్ని ప్రైవేట్ రైస్ మిల్లర్స్లో స్టోర్ చేసిన తర్వాత వాటిని ఎక్స్పోర్ట్, ఇక్కడి నుంచి కూడా పోర్ట్ ద్వారా ఎక్స్పోర్ట్ చేస్తున్నారని చెప్పేసి ఒక ప్రాథమిక సమాచారం అందుకున్నటువంటి మంత్రి నాదెండ్ల మనోహర్ ఈరోజు కాకినాడ జిల్లాలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే ముఖ్యంగా కూడా ఈ సమీక్షా సమావేశంలో ఏదైతే పౌర సరఫరాలకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా కౌలు రైతుల అంశము, అదేవిధంగా డిప్యూటీ డీటీసీ డిప్యూటీ తహసీల్దార్కి సంబంధించిన అంశంతో పాటుగా ఇతర అంశాలపై, ముఖ్యంగా కూడా రిలేటెడ్ టు సివిల్ సప్లైస్ మినిస్ట్రీకి సంబంధించిన అంశాలపై ఆయన సమీక్ష కొనసాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూస్తే కనుక ఏదైతే డిప్యూటీ తహసీల్దారులు ఉన్నారో, డిప్యూటీ తహసీల్దారులు మీ పరిధిలో ఉన్నటువంటి రేషన్ డిపోలు మీరు ఎంతవరకు తనిఖీ చేశారు, అసలు తనిఖీలు చేస్తున్నారా లేదా, అదేవిధంగా కూడా ఎండివే వెహికల్స్ ఏదైతే ఇంటింటికి తిరిగి రేషన్ సరుకు పంపిణీ చేసే వెహికల్స్ మూమెంట్స్పై మీకు ఎంతవరకు అవగాహన ఉంది, అంగన్వాడీ కేంద్రాలు మీరు పరిశీలించారో, వారికి అందుతున్నటువంటి పౌష్టిక ఆహారం ఎక్కడ చూశారనే అంశాలపై ఆయన ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. అయితే అక్కడి నుంచి 7 డిప్యూటీ తహసీల్దారులు హాజరయ్యారు. వారు ఇచ్చినటువంటి సమాధానం పట్ల కొంత అసంతృప్తి, అసహనం వ్యక్తం చేసి వారిని పిలిచి కొంత శృతిమెత్తగా హెచ్చరించడంతో పాటుగా జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరు పనితీరు పట్ల ఒకసారి మీరు రివ్యూ చేయాలి, కరెక్ట్గా లేదు, ఏది కూడా డేటా లేదు, ఈ విధంగా మనం పరిపాలన సాగించాలంటే కరెక్ట్ కాదు, మన ప్రభుత్వంలో ప్రతిదీ కూడా పారదర్శకంగా ఉండాలి, సిస్టమేటిక్గా ఒక టీం వర్క్ జరగాలని చెప్పేసి ఆయన ఆదేశం జరిగింది. అంతకుముందు ఏదైతే జిల్లా జాయింట్ కలెక్టర్ ఇచ్చినటువంటి నివేదికలో కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఏదైతే ధాన్యం కొనుగోలుకు సంబంధించి, నిల్వల విషయాలకు సంబంధించి చూస్తే కనుక గత 3-4 నెలలుగా చూస్తే కనుక క్రమేపీ తగ్గుతూ వస్తుంది. 29 నుంచి 26, 26 నుంచి 25, 25 నుంచి 20 ఎందుకు తగ్గుతుంది? పౌర పంపిణీకి సంబంధించినటువంటి అంశాలు పెరగాలి,
కానీ ఎందుకు తగ్గుతుంది? రేషన్ కార్డులకు సంబంధించిన అంశం కూడా ఆరా తీసినప్పుడు ఆయన దగ్గర డేటా లేకపోవడం పట్ల కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికలు ముగిసా, ఎన్నికలు ముగిసి నెల దాటుతుంది, ఇంకా మీరు ఎందుకు ప్రభుత్వ విధానాలకు రావట్లేదని ఆయన పట్ల కొంత జాయింట్ కలెక్టర్ పట్ల ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా కూడా కౌలు రైతుల విషయంలో కూడా సరైనటువంటి డేటా లేకపోవడం, అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో దగ్గర 78,000 మంది కౌలు రైతులు ఉంటే కనుక గడిచిన 6-7 నెలల నుంచి వచ్చేస్తే కనుక కౌలు రైతుల నమోదు 56,000 పడిపోయింది. ఎందుకని కౌలు రైతులు తగ్గుతున్నారని చెప్పేసి ఆయన కూడా తీవ్రమైనటువంటి ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే కౌలు రైతులు సహజంగా పెరుగుతూ ఉంటారు, లేదా స్టిక్ ఆన్ అయి ఉంటారు. అన్ని వేల మంది ఎందుకు తగ్గారు అంటే 76,000 నుంచి 56-57,000 మందికి పడిపోయారంటే కనుక మీరు కౌలు రైతుల విషయంలో నిర్లక్ష్యమైన చేస్తున్నారు, అయితే కౌలు రైతులు నమోదు చేయడంలోనే మీరు జాప్యం చేస్తున్నారనే అంశాన్ని అయితే ఆయన గుర్తించడం జరిగింది. ఈ విషయంపై కూడా జాయింట్ కలెక్టర్ పట్ల కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖచ్చితంగా కూడా మా ప్రభుత్వం కౌలు రైతు విషయంలో చాలా సీరియస్గా ఉంటుంది. కౌలు రైతు విధానానికి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తాం. అంతేకాకుండా ప్రభుత్వంతో చర్చించి, ముఖ్యమంత్రి గారి ద్వారా చర్చించి కౌలు రైతుల చట్టంలో కూడా కొన్ని మార్పులు తీసుకొచ్చే యోచనలో మేము ఉన్నాం కనుక ఎక్కడా కూడా కౌలు రైతులు నిర్లక్ష్యం చేయొద్దని కూడా నాదెండ్ల మనోహర్ చెప్పడం జరిగింది. దీంతోపాటుగా ముఖ్యంగా ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్యాడీ ఎక్కువగా పండుతూ ఉంటుంది. అయితే ప్యాడీతో పాటుగా కమర్షియల్ క్రాప్స్ పండితే కనుక వారి సహాయ సహకారాలు అందించండి, వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించండి. అదేవిధంగా ఒకటి మిలెట్స్ పంపిణీ కూడా ఎక్కువ మందికి ప్రోత్సహించండి. ఎక్కడా కూడా ధాన్యం పండించే వారిని పట్టించుకోకుండా వాళ్ళని తగ్గించమని కాకుండా ఎవరైనా కొత్తగా క్రాప్ స్టార్ట్ చేసే వారికి ఈ యొక్క వాణిజ్య పంటల విషయంలో కానీ లేకపోతే ఏదైతే మిలెట్స్ విషయంలో కానీ వాళ్ళని సహకరించి వాళ్ళకి ప్రోత్సహించే విధంగా అధికార యంత్రాంగం సూచన చేయాలని చెప్పేసి అటు వ్యవసాయ అధికారులకు ఇటు జాయింట్ కలెక్టర్ కూడా సూచించడం జరిగింది. ఇక ఫైనల్గా అంటే ఇంకా రివ్యూ కొనసాగుతుంది. ఆర్టీఓకి సంబంధించి, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్కి సంబంధించి రివ్యూ చేసినప్పుడు గత 15 రోజులుగా కూడా రెగ్యులర్గా కూడా 5 డీటీ ఆర్ఐలు ఉన్నారు, వారి రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, వాళ్ళు చెక్ చేస్తున్నప్పటికీ కూడా అంటే ఎక్కడా కూడా రోజుకు 3-4 కేసులు నమోదు చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడా ఒక్క కేసు కూడా ప్యాడీ రన్ అవుతున్నటువంటి ధాన్యం కానీ లేకపోతే బియ్యం కానీ అంటే పీడిఎస్ రైస్ వెళ్తున్నటువంటి ఇది ఎక్కడ ఒక్కటి కూడా పట్టుకోకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేయడం జరిగింది. అయితే వారు మాకు చెక్ చేసే అధికారం లేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కనీసం ఆ లోడ్ ఏంటో ఆరా తీసుకోవాలి కదా, పలానా లోడ్ అన్నప్పుడు మీరు చెప్పి అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులకు మీరు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఎందుకు ఇవ్వలేదని కూడా వ్యక్తం చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రాకపోవటం ఎందుకు రాలేదని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. సో ఇలాగ అంటే ఏదైతే సివిల్ సప్లైస్ రిలేటెడ్గా ఉన్నటువంటి అన్ని విభాగాలు అన్ని అధికారుల నుంచి కూడా ఆయన కొంత డేటా కలెక్ట్ చేసుకుంటున్నారు, ఆయన దగ్గర ఉన్నటువంటి కొంత గణాంకాల ఆధారంగా వీరిని ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా కూడా ఏదైతే పీడిఎస్ రైస్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా పెద్ద ఎత్తున అడ్డదారులతోటి అక్రమార్కుల చేతిలోకి వెళ్ళిపోతుందన్న ఒక నేపథ్యంలోనే అక్కడి నుంచి తరలిన ఎక్కడి నుంచి పీడిఎస్ కొనుగోలు చేసినా ఆ రైస్ అంతా కూడా రోడ్డు మార్గం ద్వారా కూడా కాకినాడకు చేరుకుని కాకినాడలో కొంత నిల్వ చేసిన తర్వాత దాన్ని రీప్యాక్ చేసిన తర్వాత అది రీసైక్లింగ్ అయిన తర్వాత దాని మళ్ళీ పోర్టు ద్వారా విదేశాలకు వెళ్ళిపోతుందనే అంశం జగమెరిగిన సత్యం. అయితే దీనిపై కొంత పూర్తి స్థాయిలో దృష్టి సారించినటువంటి నాదెండ్ల మనోహర్ ఈరోజు కాకినాడలో రివ్యూ చేయడం, అధికారుల యొక్క సమాధానాలు పొందడం లేకపోవడం, నిర్లక్ష్యంగా ఉండటం, సరైనటువంటి గణాంకాలు లేకపోవడం పట్ల కొంత అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు. అయితే ఫస్ట్ మీటింగ్ కావడంతో దాని పట్ల కొంత సీరియస్గా కాకపోయినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇస్తూ కూడా అధికారులు కూడా కొన్ని సూచనలు చేస్తూ మీటింగ్ అయితే కొనసాగుతుంది. దీని తర్వాత నాదెండ్ల మనోహర్ ఎక్కడికి వెళ్తారు అంటే ఇప్పటికే ఆయన అడగడం జరిగింది. ఎమ్మెల్యే పాయింట్లు ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్ ఎన్ని ఉన్నాయి, హైర్ చేసుకున్నాయి ఎన్ని ఉన్నాయి, అన్ని డేటా కూడా ఆయన కలెక్ట్ చేసుకున్నారు. సో ఎనీ మూమెంట్ మీటింగ్ అయిన తర్వాత ఆయన సడన్ సర్ప్రైజ్ చెక్స్ అయితే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే సడన్ సర్ప్రైజ్ చెక్స్ ఎక్కడికి వెళ్తారు, ఎవరు రైస్ మిల్స్కి వెళ్తారా, పీడిఎస్ పాయింట్స్కి వెళ్తారా, లేకపోతే పోర్టుకి వెళ్తారా అనేది మాత్రం తెలియని పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద ప్రస్తుతానికి అయితే కనుక కాకినాడ జిల్లా అధికారులతోటి రివ్యూ అయితే ఇంకా కొనసాగుతూ ఉంది. నందు రైట్, థ్యాంక్ యూ మురళి.